మేఘ్జామ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించి తడిసిపోయిన ధాన్యం కల్లాలను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ వరిగేడు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. మిజాంగ్ తుఫాన్కు రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్నైనా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. నిలవటానికి నిన్నటి దాకా ఉన్న ధాన్యాన్ని ఎక్కడికక్కడ లిఫ్ట్ చేసి రైస్ మిల్లు తరలించే కార్యక్రమం చేశాం. పెద్ద ఎత్తున చేయటం జరిగింది. ఆన్లైన్లో 5,30,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని ఆన్లైన్లో పంపించడం జరిగింది. 1,07,000 ధాన్యాన్ని ఆఫ్లైన్లో పంపించడం జరిగింది. ఇంకా దగ్గర 10,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని గోడౌన్స్లో భద్రపరచడం జరిగింది. ఏ గింజ రోడ్డు మీద ఉన్నా సరే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి గింజ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఏ రైతుకి కూడా నష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇప్పుడు దాకా దగ్గర 1,100 కోట్ల చిల్లరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. దాంట్లో 880 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులకి అసలు ఆల్రెడీ రైతులకు వేయటం జరిగింది. ఇంకా 200 కోట్ల చిల్లరి 2,000 రైతులకి ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా ఇవాళ రేపట్లో వేసేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఇంతకుముందు 21 రోజులు టైం ఉన్నా 2 రోజుల్లో 3 రోజుల్లో రైతులకు డబ్బులు వేసేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాల ఆదుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మిల్లర్స్ని అందరినీ కూడా అలర్ట్ చేసి, అధికారులను అలర్ట్ చేసి అన్ని రకాలుగా రైతుకి అండగా నిలిచేటట్టుగా చూస్తున్నాం. ఎంచేతంటే ఏదైతే మన ఇది ఉందో స్వర్ణ ఉందో ఆ స్వర్ణ పడిపోయి ఉంటుంది. ఆ పడిపోయిన వరిని ఆల్రెడీ మనం మాసూలు చేయటం జరిగింది. 98% ఆల్రెడీ తీసేసుకోవటం పోయటం ధాన్యం కూడా షిఫ్ట్ చేయటం జరిగింది. అంచేత రైతు మెయిన్గా సేవ్ అయ్యారు. అక్కడే ఇప్పుడున్న ఏదైతే 14, 18, 13, 18 ఏదైతే ఉందో ఆ 13, 18 నిటారుగా నిలబడే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కూడా రైతు అదృష్టవంతులది, దానివల్ల ఏమాత్రం నష్టం జరగదని దాన్ని కూడా మొత్తం ఈ కొంచెం వర్షం తగ్గిన వెంటనే కట్ చేసి ఆ ధాన్యాన్ని అంతటికీ కూడా షిఫ్ట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా గిట్టుబాటు ధర అందే విధంగా 2-3 రోజులని డబ్బులు వేసే విధంగా 21 రోజుల టైం ఉన్నా అందించే కార్యక్రమం చేస్తున్నాం. రైతు బాగుండాలని, ఇది మీద రైతుకి అండగా నిలబడాలని ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూ సీఎం గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే చేసుకుంటూ పోతున్నాం. ఏదైతే తీర ప్రాంతాల్లో మరి జనానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా రక్షించే కార్యక్రమంలో అధికారులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా కాపాడుకోవాలన్న దాని మీద అనుక్షణం అప్రమత్తంగా కోస్టల్ ఏరియా అంతా కూడా, సముద్ర తీర ప్రాంతాలంతా కూడా ఎక్కడికక్కడ అలాట్ చేసి మన స్కూల్స్లోనూ అక్కడిలోనూ షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాల కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. అందరినీ ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆదుకునే విధంగా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్ ఒకసారి ధాన్యం సార్ ఇంకా రాలేదు.